నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణంలో పందుల పెంపకదారులు, సామాజిక వర్గానికి చెందిన కొందరు వాకతీయ యువకులు రాత్రిపూట మద్యం మత్తులో రెచ్చిపోయారు. రాత్రి సమయంలో మూగ వ్యక్తిని, మున్సిపల్ కార్మికులను, అటుగా వెళ్తున్న సామాన్య ప్రజలను ఇష్టానుసారంగా వారిపై దాడి చేశారు. రాజకిషోర్ హాల్ సమీపంలో రోడ్డుపై వస్తున్న వాహనాలను ఆపి హల్చల్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన వారిని లెక్క చేయకపోవడం గమనార్హం. రాత్రి సమయంలో మున్సిపల్ కార్మికులు పనిచేయలేమని విధులను బహిష్కరించగా మున్సిపల్ కమిషనర్ రమణబాబు జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా విధులకు హాజరయ్యారు. ఇలాంటి సంఘటనలు బుచ్చిలో పునరావృతం అవడం కొత్త కాదు. కొందరు రాజకీయ నాయకులు అండదండలతోనే వారు రెచ్చిపోతున్నారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. మా కార్మికులిద్దరిని అరటి కొలలు పెద్ద పెద్దవి తీసుకొని ఒంగోలు పనిచేసుకుంటున్న వాళ్ళని దారుణంగా కొట్టాడు. ఇదే విధంగా ఇంకో ఇంతకు ముందు కూడా ఒకసారి జరుగుంది, కానీ మేము మీ దాకా తీసుకురాలేదు. మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చేస్తే మా కుటుంబాలకు రక్షణ ఎవరు? మాకు ఏదన్నా జరగడానికి జరిగినప్పుడు, ఏదన్నా జరిగి చచ్చిపోతే మా పరిస్థితి ఏంది? మా కుటుంబాలను ఎవరు పోషించాలి? ఇంత దారుణంగా ఉంది. మరి నైట్ లో వర్క్ చేసేవాళ్ళం మేము, మాకంటూ ఒక రక్షణ కావాలి. మాకు ఇప్పుడు ఇలా జరిగినందుకు మాకు మీరే న్యాయం జరిపించాలి. నైట్ మాకు అంగళ్ళల్లో హోటల్ వాళ్ళు ఏదైనా కూరగాయలు భోజనం అది పెడితే బండి తగ్గించుకుంటే దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. మాకు తినేదానికి కూడా లేకుండా చేస్తాం. ఇంకొకటి, అనవసరంగా పళ్ళల్లో దాన్ని ఉన్నోళ్ళని, ఇలా ఆటోలలో కూర్చోన్నోళ్ళని ప్రతిరోజు ఏదో ఒక విధంగా కొడతానే ఉండరు. మేము నైట్ డ్యూటీలో చూస్తూనే ఉన్నాం. ఇంత దారుణం ఎక్కడ లేదు సార్, మాకు న్యాయం చేయండి. పొంగి చెప్పేటప్పుడు అట్టి కలిపారు. ఎంతమంది పనిచేస్తారు? ఎంతమందిని కొట్టారు? ఇద్దరిని కొట్టారు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.